హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా వినే ఉంటారు బెంగళూరులో అయితే బాంబ్ బ్లాస్ట్ జరిగిందని. అది ఎక్కడో కదండి, వైట్ఫీల్డ్లో రామేశ్వరం కేఫ్లో. అసలు కాలేజ్ ఏం జరిగిందనేది మనం తెలుసుకుందాము. నార్మల్గా ఒక కస్టమర్ అయితే వచ్చారంట. ఆ కస్టమర్ విత్ మాస్క్, కళ్ళజోడు అంతా ఫుల్గా పెట్టేసి కవర్ చేసేసుకొని, అంటే ఫేస్ అనేది డిటెక్ట్ కాకుండా అలా కవర్ చేసేసుకొని వచ్చారు. నార్మల్ సిటిజన్ లాగే ఉన్నారు, ఏం చేంజ్ లేదు. జస్ట్ ఒక బ్యాగ్ అయితే చేతిలో ఉన్నిందంట. ఆ తర్వాత ఇడ్లీ అయితే ఆర్డర్ ఇచ్చారు, తినారో తినలేదో అది మనకు కరెక్ట్గా ఐడియా లేదు. ఆ తర్వాత ఇడ్లీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత టేబుల్ దగ్గరికి వెళ్ళి కొసేపు కూర్చొని, ఆ తర్వాత సింక్ దగ్గరికి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకున్నట్టు చేసుకొని తన చేతిలో ఉన్న బ్యాగ్ని అయితే అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఇలా బ్లాస్ట్ అయితే జరిగింది. ఆ బ్లాస్ట్ ఫస్ట్ సిలిండర్ వల్ల వచ్చింది అనుకున్నారు. ఆ తర్వాత పోలీసులు వీళ్ళంతా వచ్చి విచారణ చేస్తే ఫైనల్గా బ్యాగ్ వల్ల దాంట్లో టైమర్ బాంబ్ ఉందని వీళ్ళు తేల్చి చెప్పేశారనమాట. సో అది ఎలా జరిగిందో, ఏమో, ఎందుకు జరిగిందో మనకైతే తెలియదు. సో ఇది మీతో ఎందుకు షేర్ చేసుకున్నానంటే, నార్మల్గా ఈ బ్లాస్ట్ అనేది జరిగిన తర్వాత చాలామంది, అంటే చాలా సిటీస్కి రెడ్ అలర్ట్ ఇచ్చేసింది గవర్నమెంట్ అనమాట. సో ఎక్కువ ఉన్న అంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశంలో అయితే మీరు ఖచ్చితంగా ఉండకండి, అలా రెడ్ అలర్ట్ అయితే ఇచ్చేసింది. సో అందువల్ల మీతో షేర్ చేసుకుంటున్నాను అసలు ఏమైంది అని. ఆ రోజు, ఆ తర్వాత మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి మన ఫ్యూచర్లో అనేది ఒక ఇన్ఫర్మేషన్గా నేనైతే ఇది షేర్ చేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, మీరైతే జాగ్రత్తగా ఉండండి ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.